వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా స్థానిక గన్నవరంలో గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ, గాంధీజీ ఆశయాలను మనం సాధించాలని, గాంధీ చేపట్టిన మార్గంలో మనమందరం నడవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రోజురోజుకి పేద ప్రజలపై జీఎస్టీ తెచ్చి పేదల జీవితాలను దోచుకున్న నరేంద్ర మోదీ పెద్ద నోట్లు మార్పిడి చేసినా త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె ఆరోపించారు. నరేంద్ర మోదీ చేసే మోసాలకు త్వరలోనే రాహుల్ గాంధీ బుద్ధి చెబుతారని, పేదవాడి కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్నారు. నరేంద్ర మోదీ అతి తక్కువలోనే ఓటమిని చవి చూస్తారని పద్మశ్రీ పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ కరపత్రాలను పంపిణీ చేశారు. అధికారంలోకి రావటం అనేది ఒక చారిత్రక అవసరం. ఎందుకనంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరికీ కూడా న్యాయం చేయలేకపోయింది, పూర్తిగా వైఫల్యం చెందింది. పెద్ద నోట్ల రద్దు వల్ల, జీఎస్టీ వల్ల మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరాన్ని పూర్తి చేయకుండా, మహిళలకు రక్షణ కల్పించకుండా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, మన రాష్ట్రానికి సరిగ్గా నిధులు కేటాయించకుండా బీజేపీ ద్రోహం చేసింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అని చెప్పి అందరూ కూడా ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజున రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని మా నాయకులు రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రారంభం చేసుకుని గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడి నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ 19వ తేదీలోపు ప్రతి ఇంటింటికి కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే వారికి అందేటువంటి పథకాలు కానీ, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి సంక్షేమ ఫలాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కాంగ్రెస్ పార్టీని దేశంలోనూ రాష్ట్రంలోని అధికారంలోకి తీసుకొస్తేనే మనందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పి తెలియజేసి ప్రీ ఎలక్షన్ మేనిఫెస్టో అని చెప్పి నిన్న మా నాయకులు రఘువీరారెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆమోదంతో నిన్న రాష్ట్ర కార్యాలయంలో రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఇంటింటికి కూడా అందజేసి ప్రజలందరికీ కూడా తెలియజేయబోతా ఉన్నాము. దీని ద్వారా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని కూడా చూడకుండా ప్రతి ఇంటికి కూడా ఈ ప్యాంప్లెట్లు అందజేసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండమని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుంటేనే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి కోరబోతా ఉన్నాము. మీ ద్వారా మరొక విషయాన్ని గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులకు చెప్పబోతా ఉన్నాము. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి ఈ రోజున ఇతర పార్టీల్లోకి వెళ్ళి గుర్తింపు లేకుండా ఉన్నటువంటి నేతలు ఎందరో ఉన్నారు. మీరందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రండి. అది మీకోసమో మన కోసమో కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం, పోలవరాన్ని పూర్తి చేసుకోవడం కోసం అని చెప్పి మిమ్మల్ని కోరటంతో పాటు అవినీతికి పాల్పడుతున్నటువంటి నేతలందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు రౌడీయిజం చేసిన, దాడులు చేసిన, అవినీతికి పాల్పడిన వాళ్ళందరూ కూడా మా లిస్టులో ఉన్నారు. మాకు తెలుసు మీ అందరిపైన చర్యలు తప్పవు. ఎక్కడి నుంచైనా మీరు అక్రమార్జన, అవినీతి ద్వారా సంపాదించుకున్నటువంటి సొమ్ములన్నింటినీ కూడా పేద ప్రజలకు పంచిపెట్టండి అని చెప్పి ఈ గాంధీ జయంతి రోజున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటమే లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాము. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని ఈ దేశ ప్రజలు చేసి తీరుతారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, అదేవిధంగా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. మరి గాంధీ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.